హాయ్ హలో నమస్తే. 1959 శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513. వందల మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ మాయం. శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513. ఫ్లైట్ నిండా అస్థిపంజరాలు, ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. 1959లో బయలుదేరి మిస్ అయిపోయిన ఆ ఫ్లైట్ 1989లో ఎలా ల్యాండ్ అయింది? 35 ఏళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అయిన ఫ్లైట్లో పైలట్తో సహా ప్యాసింజర్స్ అందరూ కూడా స్కెల్టన్స్గా పడి ఉన్నారు. మరి ఫ్లైట్ని ల్యాండ్ చేసింది ఎవరు? ఈ మిస్టరీని ఈరోజు మనం కత్తిరిద్దాం. October 12, 1989 బ్రెజిల్లోని పార్దో అలెగ్రే విమానాశ్రయంలో ఒక ప్లేన్ కనబడింది. ఆ ప్లేన్ ఆ పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. పైన ఎగురుతున్న ప్లేన్ అకస్మాత్తుగా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అక్కడంతా అయోమయం నెలకొంది. పర్మిషన్ లేకుండా ప్లేన్ని ఎవరు దించారా అని వర్కర్లు ప్లేన్ లోపలికి వెళ్లారు. తీరా చూసేసరికి ప్లేన్ సీట్లలో ప్యాసింజర్స్ అస్థిపంజరాలుగా పడి ఉన్నారు. అందరూ షాక్. మెల్లగా పైలట్ ఉన్న సీట్ దగ్గరికి వెళ్లారు. ఆ సీట్లలో కూడా స్కెలిటన్ ఫ్లైట్ని నడుపుతున్న పొజిషన్లో పడి ఉంది. అంతా ఆశ్చర్యపోయారు. మొత్తం 92 అస్థిపంజరాలు లోపల పడి ఉన్నాయి. కనీసం జాడ కూడా తెలియని ఫ్లైట్. ప్యాసింజర్లు, పైలట్ అందరూ కూడా అస్థిపంజరాల్లో పడి ఉన్నారు. ఫ్లైట్ ఎవరు ల్యాండ్ చేశారు, ఎలా ల్యాండ్ అయ్యింది అనేది కూడా తెలియదు. ఫ్లైట్ని రీసెర్చ్ చేశాక గమనించిన విషయం ఏంటంటే, ఆ ఫ్లైట్ 35 సంవత్సరాల క్రితం మిస్ అయినటువంటి శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513. September 4, 1984 పశ్చిమ జర్మనీలోని అబెన్ విమానాశ్రయం నుండి శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513 బయలుదేరినట్టు ప్రూఫ్లు ఉన్నాయి. బయలుదేరిన 18 గంటల తర్వాత విమానం తన టార్గెట్ని రీచ్ అవ్వాలి. కానీ మధ్యలోనే విమానం మాయమైంది. అక్కడ గవర్నమెంట్ కొంత వెయిట్ చేసి విమానం కూలిపోయిందని అనౌన్స్ చేసింది. విమానంలో ప్రయాణించే ప్యాసింజర్స్ అందరూ కూడా చనిపోయారని అనౌన్స్ చేసింది. మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత అదే ఫ్లైట్ వేరే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అది కూడా అస్థిపంజరాలతో. ఈ 35 సంవత్సరాలు ఆ ఫ్లైట్ ఎక్కడుంది? పైలట్ చనిపోతే ఆ ఫ్లైట్ని ఆ ప్లేస్లో ఎవరు ల్యాండ్ చేశారు, అది ఎలా ల్యాండ్ అయింది? ఇలాంటి కన్ఫ్యూజన్స్తో ఈ సంఘటన పెద్ద వైరల్ టాపిక్గా మారిపోయింది. చాలామంది గవర్నమెంట్ని ఆ ఫ్లైట్ ప్యాసింజర్స్ వివరాలు బయట పెట్టమని డిమాండ్ చేశారు. అక్కడ గవర్నమెంట్ దానికై నిరాకరించింది. అదండి జరిగిన కదా. మరి ఇప్పుడు దీని వెనక రీజన్లు, మీడియాతో ఉండే మ్యాజిక్లు చూద్దామా? ఆ కాలంలో ఉన్న ఒక పారానార్మల్ రీసెర్చర్ ఆ విమానం 35 ఏళ్ల కిందట టైం ట్రాప్లో ఇరుక్కుందని, దాని నుండి బయటపడడానికి ఆ ఫ్లైట్కి 35 ఏళ్ళు పట్టిందని, టెక్నికల్లీ అది టైం ట్రావెల్ చేసి వచ్చిన ఫ్లైట్ అని చెప్పారు. ఈ విషయానికే 2 వర్గాలుగా చీలిపోయాయి. ఇది ఒక టైం ట్రావెల్ మిస్టరీ అని ఒకరంటే, ఇలాంటి ఇన్సిడెంట్ అసలు జరగలేదు అని మరికొందరు అంటారు. ఈ టైం ట్రావెల్ సమాధానం వినడానికి బాగానే ఉన్నా అంత నమ్మశక్యంగా లేదు కదా. అసలు ఇదంతా కాదు. ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక నుంచి వచ్చింది. వాళ్ళు 1989లో రాసిన న్యూస్ ఇది. ఇది చదివి చాలామంది దీని గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఆ టైంలో ఫ్లైట్ రికార్డ్స్ చూస్తే ఆ పేరుతో అసలు ఫ్లైటే లేదన్నారు. అలాంటి ఫ్లైట్ ల్యాండ్ అయినట్లు కానీ, అసలు ఫ్లైట్ టేకాఫ్ అయినట్లు కానీ రికార్డ్స్లోనే లేదు. ఇంకా వీక్లీ వర్డ్స్ అనే పత్రిక ఇదివరకు ఫేక్ న్యూస్ రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా ఒక న్యూస్ పేపర్ ఫిక్షన్గా రాసిన న్యూస్ సెన్సేషనల్ టాపిక్గా మారిపోయి దానిపై థియరీలు, కారణాలు అన్నీ తయారైపోయాయి. ఒక న్యూస్ పేపర్కు ఉండే పవర్ అలాంటిది. అందుకే మనం ఫాలో అయ్యే న్యూస్ సోర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. మన దేశంలో కూడా చాలా న్యూస్ మీడియా జరిగే న్యూస్ని ఒకవైపు చూపించి ఇంకోవైపు దాచేస్తుంది. దాంతో ప్రజలు అవగాహన లేకుండా విషయాలు మాట్లాడుతున్నారు. సో బీ అలర్ట్.